हाई फ्रेंड्स नेनु ई वीडियो मुख्यंगा मी वीडियोस की व्यूस एंदुकु तग्गिपोतुन्नायी सब्सक्राइबर्स एंदुकु रावडं लेदु वच्चिन सब्सक्राइबर्स एंदुकु लॉस अयिपोतुन्नाम एंदुकु अनसब्स्क्राइब अयिपोतुन्नायी यूट्यूब एमैना स्कैम चेस्तुंदा కొత్త యూట్యూబర్స్ మీ ఛానల్ ని ఎలా మోనటైజేషన్ చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఇంకా ఛానల్ మోనటైజేషన్ కాని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది అని నాకు తెలిసిన విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, సక్సెస్ మంత్ర. మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనే వీడియో మన ఛానల్ లో ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి యూట్యూబర్ వీడియో అప్లోడ్ చేశాక నాకు ఎక్కువ వ్యూస్ రావాలి అని వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూసుకోవడం, ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి సెండ్ చేసి పదే పదే చూడమని చెప్పడం, కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావడం కోసం సబ్ ఫర్ సబ్ చేయడం, వాట్సాప్ గ్రూప్స్ లో టెలిగ్రామ్ గ్రూప్స్ లో సబ్ ఫర్ సబ్ చేయడం వల్ల వ్యూస్ అనేవి మీకు కంటెంట్ బాగున్నా సరే సజెషన్ లోకి తీసుకువెళ్ళారు. కారణం ఏంటంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అదే వీడియోని ఆ మెయిల్ ఐడితోనే 10 సార్లు చూసినా ఆ వీడియోకి 24 అవర్స్ లో 1 వ్యూ వస్తుంది, మిగతా వ్యూస్ అన్ని స్కామ్ అయిపోతాయి. ఇలా పదే పది స్కామ్ అవ్వడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం మీ వీడియో స్కామ్ అవుతుంది అని ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ మీ వీడియో బాగున్నా సరే ఇలా చేయడం వల్ల మీరే లాస్ అవుతారు, మీ వీడియో సజెషన్ లోకి వెళ్ళదు. మీకు దీనికోసం ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సెకండ్ పాయింట్, సబ్ ఫర్ సబ్. మీరు కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోని సబ్ ఫర్ సబ్ చేయడం వల్ల మీ యావరేజ్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. మీ వీడియో యావరేజ్ డ్యూరేషన్ 50% కన్నా ఎక్కువ ఉంటేనే మీ వీడియో యూట్యూబ్ సజెషన్ లోకి తీసుకువెళ్తుంది. కానీ ఈ సబ్ ఫర్ సబ్ లో మీ వీడియోస్ ని అసలు ఎవరు చూడరు, ఓన్లీ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఆ సబ్స్క్రైబర్స్ కూడా 24 అవర్స్ లో యూట్యూబ్ స్కామ్ చేస్తది. ఎవరు సబ్ ఫర్ సబ్ చేయకండి. థర్డ్ పాయింట్, ఆర్గానిక్ వే. ఇక్కడ ఏం లేదు, మీ వీడియోని ఎవరైనా సరే నచ్చి చూడాలి. మీ వీడియో ఎందుకు నచ్చాలి, మీ వీడియోలో దమ్ము ఉండాలి, ముఖ్యంగా వ్యూవర్స్ ని ఆకట్టుకునే మ్యాటర్ ఉండాలి, అప్పుడే మీకు వ్యూస్ పెరుగుతాయి. మీరు ఎప్పుడైతే మీ వీడియో కంటెంట్ కి సంబంధించిన టైటిల్ ఇచ్చుంటారో ఆ టైటిల్ ని అందరూ సెర్చ్ చేసి చూస్తే మీ వీడియోకి ఆర్గానిక్ వేలో వ్యూస్ వస్తాయి. ఆర్గానిక్ వే అంటే ఏం లేదు, సహజంగా నార్మల్ గా మీ వీడియో టైటిల్ ని సెర్చ్ చేస్తే ఆ టైటిల్ కి సంబంధించిన చాలా వీడియోస్ థంబ్నైల్స్ వస్తాయి. ఏ వ్యూవర్స్ అయినా ఏ థంబ్నైల్ అట్రాక్టివ్ గా ఉందో గమనిస్తారు, ఆ తర్వాత ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయని చూస్తారు. కొందరు ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయో చూసి ఆ వీడియో మీద క్లిక్ చేస్తారు. వీడియో ఓపెన్ చేసిన తర్వాత వీడియో నచ్చితే ఎండ్ వరకు చూస్తారు, నచ్చకపోతే బ్యాక్ కి వచ్చేసి ఒకవేళ తక్కువ వ్యూస్ ఉన్నా ఇంకా ఏ థంబ్నైల్ బాగుందో చూసి వ్యూస్ అండ్ లైక్స్ ని కంపేర్ చేసుకుని ది బెస్ట్ వీడియోని చూస్తారు. ఇక్కడ వ్యూస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, థంబ్నైల్ కూడా అట్రాక్టివ్ గా ఉండాలి అని అర్థం. ఎగ్జాంపుల్, కంటెంట్ థంబ్నైల్ బాగుండి, మీరు చెప్పే మ్యాటర్ లో మీరు చెప్పే విధానంలో ఇంట్రెస్టింగ్ గా ఉండి, బోర్ కొట్టకుండా కొన్ని జోక్స్ వేస్తూ చెప్పడం వల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్ గా మీ వీడియోని సజెషన్ లోకి తీసుకువెళ్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీ వీడియో చూసే వాళ్ళకి థంబ్నైల్ నచ్చాలి, కంటెంట్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, అప్పుడే మీ వీడియో వైరల్ అవ్వి వ్యూస్ అండ్ వాచ్ టైం వస్తాయి. ఫోర్త్ పాయింట్, డోంట్ బై వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. చేతులు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ ఆర్టిఫిషియల్ గా చెయ్యి కాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన ఆ చేతులు కాళ్ళు వాళ్ళవి కాదు అన్నమాట ఎంత నిజమో, అలాగే మీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ లైక్స్ ఏదైనా అవ్వచ్చు. కొనుక్కుంటే మీ ఛానల్ ఫ్యూచర్ లో సస్పెండ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి అన్ని మీరు కొనుక్కున్నా కూడా 24 అవర్స్ లో స్కామ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చాలా మంది వెబ్సైట్స్ లో, టెలిగ్రామ్ గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో 1000 views 1000 rupees, 1000 views 100 rupees, 1000 subscribers 4000 rupees ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు యూజ్ ఉండదు, మనీ వేస్ట్. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది మనీ కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసం? మనీ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, యూట్యూబ్ లో మనీ సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు యూట్యూబ్ కోసం మీరే మనీ ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఫిఫ్త్ పాయింట్, యూట్యూబ్ మానిటరింగ్ యువర్ ఛానల్. యూట్యూబ్ లో మీకు వచ్చిన వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, లైక్స్, డిస్లైక్స్, కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ మొబైల్ నుంచి వచ్చాయి, ఏ ల్యాప్టాప్స్ నుంచి వచ్చాయి, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చాయి, ఏ కంట్రీ నుంచి వచ్చాయి, ఇంకోగ్నేట్ మోడ్ అంటే ప్రైవేట్ నెట్వర్క్స్, విపిఎన్ నుంచి కావచ్చు, థర్డ్ పార్టీ బ్రౌజర్స్ కావచ్చు, ఎలా వచ్చినా ఇలా వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ యూట్యూబ్ మానిటరింగ్ చేస్తుంది. ఇవి
అన్ని తెలియక పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అలాగే యూట్యూబ్ మనల్ని ఏం చూడట్లేదు అని తప్పులు చేస్తాం. మనది సూపర్ మైండ్ అయితే యూట్యూబ్ ది ఎక్స్ట్రాడినరీ మైండ్, మాస్టర్ మైండ్ కూడా. కాబట్టి యూట్యూబ్ లో ఏది ఫేక్ గా చేయకండి. అలా చేస్తే వ్యూస్ తగ్గిపోవడమే కాకుండా మీ ఛానల్ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. 6th పాయింట్, స్కామ్ సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్స్ లాస్ అవ్వడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఏంటంటే స్కామ్ సబ్స్క్రైబర్స్ క్లోజ్డ్ జీమెయిల్ అకౌంట్స్. స్కామ్ సబ్స్క్రైబర్స్ అంటే పేర్ సబ్స్క్రైబర్స్ కొనుక్కున్న టెలిగ్రామ్ గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో సబ్స్క్రైబ్ చేయడం వల్ల స్కామ్ అయిపోతాయి. ఇవి అన్ని స్కామ్ సబ్స్క్రైబర్స్ లోకి వెళ్ళిపోతాయి. క్లోజ్డ్ జీమెయిల్ అకౌంట్స్ అంటే ఎవరైనా 3 మంత్స్ వరకు ఆ జీమెయిల్ ని వాడకపోయినా ఆ జీమెయిల్ టెర్మినేట్ అయిపోయినా సబ్స్క్రైబర్స్ లాస్ అయిపోతాము. ఇంకోటి ఏంటంటే మీ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉండకూడదు. ఫస్ట్ మీరు టెక్ వీడియోస్ చేశారు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేశారు, ఆ కంటెంట్ నచ్చి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. ఇవి కాకుండా వేరే కంటెంట్ మీ ఛానల్లో పెడితే ఆ కంటెంట్ నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నా ఛానల్ లో ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు నా ఛానల్ లో కుకింగ్ వీడియోస్ పెడితే కుకింగ్ వీడియోస్ నచ్చని వాళ్ళు ఆటోమేటిక్ గా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తారు. 7th పాయింట్, లాసింగ్ వాచ్ టైం. యూట్యూబ్ అనేది మనం ఆలోచిస్తున్న దానికన్నా 1000 రెట్లు ఆలోచన చేస్తుంది. మన వీడియోస్ ని మనమే చూసుకోవడం వల్ల యూట్యూబ్ ఐడెంటిఫై చేస్తుంది. 0.25x లో చూసినంత మాత్రాన మీకు వాచ్ టైం రాదు. ఆ వాచ్ టైం అంతా స్కామ్ లోకి వెళ్ళిపోతుంది. వాచ్ టైం ని పర్చేస్ చేయడం, మీకు 1 ఇయర్ అంతా రాని వాచ్ టైం ఒక రోజులో వచ్చేస్తే యూట్యూబ్ కి డౌట్ రాదా చెప్పండి. ఎగ్జాంపుల్, మీకు 300 డేస్ లో 500 అవర్స్ వచ్చినాయి అనుకుందాం. మీకు ఇంకా 3500 వాచ్ టైం కావాలి మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే. 3500 వాచ్ అవర్స్ ని మీరు కొనుక్కోవడం వల్ల యూట్యూబ్ ఐడెంటిఫై చేస్తుందా లేదా చెప్పండి. ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి స్కామ్ లోకి తీసుకువెళ్తుంది. కాబట్టి నేను ఈ వీడియో చెప్పిన ప్రతి పాయింట్ ని అర్థం చేసుకోండి. యూట్యూబ్ రూల్స్ ని ఫాలో అవ్వి మీ ఛానల్ ని గ్రో చేసుకోండి. మీకు యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.